తిప్పి తిప్పి దెట్టిసినా రెండు చేతులు. నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116. మరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భవనం ఛాయే సర్వ విఘ్నో ప్రాయణ అక్షంతం తీసుకుని పూజ చేయనాయన. పదివేల కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చదివితే ఏంటి? ప్లాట్ఫారం దగ్గర కాకుండా నేను ఒక ప్యాసెంజర్ కూడా లోపలికి వెళ్ళలేము. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ ఏంటంటే ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలేను. ఆయన అవి తెచ్చుకోలేదండి బాబు, ఇటు మర్చిపోవచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగేవాడే టాయిలెట్ లోపల ఆడియన్స్ లాగా ఏకలు దొరుకుతుంటే వచ్చేవాడందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి. ఆలసించిన ఆశాభలం గొప్ప అవకాశం, ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే, రండి రండి బాబు రండి. ఇంకా కొంత బోస్ పాట్ తీసుకోండి బాబు, తీసుకోండి. షాప్ 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 లైసెన్స్ ఏది? నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్. నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి? కట్టు 500 ఫైన్. అమ్మో ఇలా తగులుకున్నాడు ఏంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకి వచ్చేస్తుందండి. ఆపండి పెళ్లి. అదే క్యాష్ కొట్టేకే పెళ్లి. తండ్రి గారు ఆ మైక్ ఇలా అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టుకున్నారు. నీ డబ్బుని మొహన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ అనా, సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కుదోపుతావా? ఈ పెళ్లి జరగదు. కృష్ణ డబ్బా అగ్గిపెట్టి పెట్టాలండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట, కృష్ణ దమ్మంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతాను. సరే నీ కష్టం కలిగిపోయి నేను ఎందుకు చేయాలా? సరే కాదు ఇచ్చేదే పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చేత్త పట్టు? దేనికి? ఆడపల్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటాండి. పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడిచేతులు బలిస్తే రావి యోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 ఓ 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తాయి. ఏంటి నరికేయటానికే కదా, తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరినీ పిలిచాడు. మాంగళ్యం తంతులా నేనా మమ జీవన హేతులా కంఠే బద్ధాని తువగే తంగీర సరదశ్యతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమాలు పెట్టి. అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదివింపుల కార్యక్రమం. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి, అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేంటి? పెళ్లి కుమారుడు చదివించే వాళ్ళు ఒకళ్ళు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి డ్రెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారా చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా ఫ్యామిలీస్ తో వచ్చినాను. వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరి ఆకు. ఓ మై గాడ్, నేను ఆకులు అక్కడ వేటి బాబు. అయ్యా పెళ్లి తంతు పూర్తి అయ్యింది, ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం, దానికి నువ్వు పెట్రోల్ బైక. అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళి వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ ఎంకమ్మా అప్పుడే రెడీ అయిపోయాడా? ఏంటో కొలతలు అవి తేడాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోన్ మార్చా? నువ్వు బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుగా. ఇంకా అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వు ఎక్కడున్నానేంటి?
నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధిందా? సోమన గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా? పబ్లిక్ లో అడిగితే పీలైపోయి పూలైపోతావని పిసికేవలే పేడ. వేడా పాడా లేకుండా వేడా కోడలాడకు. వేడా కోడవా? పెళ్లికి ముందెత్తానన్నావు, మాట తప్పావు. తాళి కట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను. శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటో తాగేసిన పాలగలాస ఎదవేసాలయ్యక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడా? ఇప్పుడు బ్యాంకులు ఉండవు, రేపిస్తా. పోయినా అలాగే కాని. మరి ఇంకా ఇక్కడ కూర్చున్నానే లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే, బాగా పొద్దు అయింది, ఇంటికెళ్తా. ఉంగో ఇంటికా? మరి శోభనం నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా. అవును, శోభనం కూడా మరి రేపే అవుద్ది. మంచి చెడ్డా లేకుండా. ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి లక్ష రూపాయల కోసం అల్లుండి రాచి రంపాడు పడతావా? చూసావా, నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో నాకు ఇవ్వవలసిన సోమనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టు పొడిసేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఏదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. నువ్వు వాడికి పాలు ఇస్తావు, ఆడి నీకు పండిస్తాడు, ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మన నా లచ్చవడిస్తాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనస? నేను అసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మేడమే చెయ్యేసిన గెంటెత్తు నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావు అనుకో, నిలువుగాను అడ్డంగాను రెండు సింపుల్ సింపుల్ సంపేస్తాను. చెబుతా, మీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తాను.